సో ఫార్మా కంపెనీలో అచ్యుతాపురంలో సెర్చ్లో పెను విషాదం జరిగింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈరోజు అచ్యుతాపురానికి వెళ్తున్నారు, బాధితులందరినీ కూడా సందర్శించి వారికి తగిన న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, విచారణకు కూడా ఆదేశించే అవకాశం ఉంది. సో వాళ్ళ బాధితులందరికీ ఏం జరిగింది, తక్షణ న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు మనం ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. మనం అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల గురించి వింటూ ఉంటాం, స్వర్గధామం అనే పదం వింటాం. స్వర్గధామం అంటే టూరిజం స్వర్గధామం, సరస్సులు సెలయేళ్ళు పలానా ప్రాంతానికి స్వర్గధామం, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి వర్ణించాల్సి వచ్చినప్పుడు లేదా వాటి ప్రత్యేకతలు గొప్పతనం చెప్పాల్సి వచ్చినప్పుడు స్వర్గధామం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అదేంటో అదేం కామో ఆంధ్రప్రదేశ్ విషయంలో గత సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ని క్రిమినల్స్ స్వర్గధామంగా మాట్లాడాల్సిన దుస్థితి, దౌర్భాగ్యం ఇలా వస్తుందని ఎవరు అనుకోలేదు. ఇదేదో ఒక కోపంతోనో కసితోనో లేదా గత సర్కార్ మీద విషం చిమ్మాలి అనే ఉద్దేశంతో కాకుండా పూర్తి లెక్కలతో, పూర్తిగా హోంశాఖ ప్రస్తుత ప్రభుత్వానికి కూటమి ముందుంచినటువంటి లెక్కలు చూస్తే ఇది క్రిమినల్స్ హెవెన్ లాగానే ఆంధ్రప్రదేశ్ని గత జగన్ సర్కార్ పూర్తి స్థాయిలో మార్చేసిందా అంటే ఉండనే సమాధానమే వినిపిస్తాను. ఎందుకంటే ఒక రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు, పెట్టుబడులను ఆకర్షిస్తారు, ఆ రాష్ట్రం పురోగభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. ఎక్కడైతే శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ క్షీణిస్తాయో ఆ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండరు, పెట్టుబడులు పెడతానికి ఆ రాష్ట్రం ఎవరు చూడరు, రోజు రోజుకి ఆ పరిస్థితి రాష్ట్రానికి దిగజారిపోతుంది. అటువంటి దిగజారుడు స్థితికి గత జగన్ సర్కార్ తీసుకొచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కళ్ళ ముందు లెక్కలన్నీ అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందంటే నోరెత్తి మాట్లాడిన మీడియా నడిచేయడం లేదా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళితే వారిని చిత్త కొట్టడం, అంతేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ని ఎలా ఇబ్బంది పెట్టారు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఆ రోజు సిద్ధం సభలకు వెళితే ఎలా చిత్త కొట్టారు, అన్ని కళ్ళ ముందున్నాయి అందరికీ. కేవలం లా అండ్ ఆర్డర్ అంటే మీడియా నణిచివేసేయడం కోసం, ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం కోసం, లేదా ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేయడం కోసం, లేదా పూర్తి స్థాయిలో ఎవరన్నా ఎదురు చెబితే వాళ్ళని అణిచివేయడం కోసమే శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ విషయాన్ని కేవలం ఒక పాచికగా గత జగన్ సర్కార్ వాడుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మహిళల మిస్సింగ్, మహిళలపై అఘాయిత్యాలు, చిన్నపిల్లలపై మైనర్లపై రేపులు, సైబర్ క్రైమ్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడులు ఇవన్నీ ఇంకా వేరే సంఖ్య. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఏదైతే హోంశాఖ కీలక సమీక్ష అయిందో, హోంమంత్రి వెంగళపూడి అనిత గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, అలాగే పోలీస్ ఉన్నతాధికారులు చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి లెక్కలు చూస్తే నిజంగా విస్తుపోతుంది. అందులో కూడా 2014 నుంచి 2019 ఒక లెక్కలైతే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి క్రైమ్ సంబంధిత లెక్కలు చూస్తే దాన్ని అంటారు బేజా ఉడిగయా అని అంటారు హిందీలో. నిజంగా అసలు తల తిరిగి దిమ్మ తిరిగిపోయే లెక్కలు బయటకు వచ్చాయి. ప్రధానంగా మనం చూస్తే 2014-19 మహిళలకి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే 19-24 లెక్కలు చూస్తే ఓవరాల్గా క్రైమ్ రేటు 46% పెరిగింది. మాట్లాడితే గతంలో జగన్ గారు అసలు మా దాంట్లో శాంతి భద్రతలు వెల్లివిరిసాయి, అసలు ఇది స్వర్గధామం అన్నట్టు మాట్లాడారే, కానీ ఇప్పుడు వచ్చినటువంటి లెక్కలు చూస్తే అప్పట్లో ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వానికన్నా గత సర్కార్ జగన్ సర్కార్లో మహిళలపై 35.91% పెరిగింది. మిస్సింగ్ కేసులు 84.3% పెరిగాయి. సైబర్ క్రైమ్లు 134.43% పెరిగాయి. గంజాయి డ్రగ్స్ మాఫియా ఎక్కడ గంజాయి జరి పట్టుబడినా లేకపోతే ఏదైనా డ్రగ్కి సంబంధించిన మాఫియా అంశం చూసినా ఆంధ్రప్రదేశ్కు లింకులు ఉండడం, ఆ అంశంలో కూడా 107.89% గంజాయి డ్రగ్స్ పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక చిన్నపిల్లలపై దాడులు, అఘాయిత్యాలు వీటన్నిటిపై అయితే 151.83%. అంటే ఎక్కడ చూసినా జనరల్గా ఇలాంటివన్నీ మనం గ్రోత్ రేట్లో, జిఎస్డిపిలో, జీడిపిలో లేదా ఉద్యోగ అవకాశాలు కల్పనలో మాట్లాడుకుంటాం. మరి అదేం కర్మో గత జగన్ సర్కార్ విషయంలో మాత్రం ఈ క్రైమ్ రేట్ విషయాలన్నీ కూడా 50% పైనే, 84, 134, 107, 151 ఇలాంటి క్రైమ్ రేట్ లెక్కలు విని నిన్న
హోంశాఖ ఇచ్చినటువంటి అంశాలు చూసి చంద్రబాబు గారు కూడా విస్తుపోయారు. సో కీలక ఆదేశాలు ఇచ్చారు, అఘాయిత్యం చేస్తే ఆఖరి రోజు అవ్వాలని చెప్పి కఠినమైన మార్గదర్శకాలు ఇస్తూ నిన్న ఆదేశాలు జారీ చేశారు. అలాగే విచారణలో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని, తానే ఘటనా స్థలానికి వచ్చి పరిశీలిస్తానని, పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని, నేరం జరిగిన తర్వాత నేరగాళ్లను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే నేరం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, గంజాయి అలాగే ఈ డ్రగ్ మాఫియాకి సంబంధించి ఇప్పటికే వచ్చిన రోజు నుంచే ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్రణాళికతో వెళ్ళడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ లెక్కలు చూస్తే నేరగాళ్లు ఏపీలో గత జగన్ సర్కార్లో ఏ స్థాయిలో పేట్రేగిపోయారో తేలింది. అంటే జగన్ గారు చెప్పినటువంటి, వారి ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలు దొంగ లెక్కలే అని తేలిన నేపథ్యంలో ఇవి ఎలా కంట్రోల్ చేస్తారు, పాయింట్ నెంబర్ వన్. రెండు, మరి ఇప్పటికే 100 రోజుల నేతృత్వంలో పెట్టుకున్నటువంటి నిర్దిష్ట గడువులో గంజాయి లేకపోతే డ్రగ్ మాఫియాకి సంబంధించి ఎంతమేర పురోగతి సాధించారు, పాయింట్ నెంబర్ టూ. బాధితులు ఎవరైతే ఘోరంగా గత జగన్ సర్కార్లో ఇబ్బందులు పడ్డారో వారికి జరిగినటువంటి న్యాయం ఎంత, అలాగే ఇప్పుడు వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి, కంట్రోల్ చేయడానికి తీసుకోబోయే చర్యలేంటి, తప్పు చేశారో కబడ్దార్ అంటున్నారు మరి చంద్రబాబు గారు. ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభిద్దాం. చిన్న విరామం. గత జగన్ సర్కార్లో నేరగాళ్లు ఎంత పేట్రేగిపోయారు, ఘోరాలు ఎంత పెరిగాయో లెక్కలు చూస్తే అర్థం పట్టాయి. మరి కూటమి ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేయబోతోంది, బాధితులకి ఎలా న్యాయం చేస్తారు, అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్, అలాగే కాళహస్ సత్యనారాయణ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా. అందరికీ స్వాగతం అండి. సో ముందుగా రాజేష్ అప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి లెక్కలేంటి, ఘోరం ఏంటి? మొన్న మధ్య అసెంబ్లీలో చంద్రబాబు గారు మీపై ఎవరెవరిపై కేసులు ఉన్నాయి కాస్త నిలబడండి అంటే దాదాపుగా 80-90% మంది నిలబడ్డారు. కానీ ఆ లెక్కల కన్నా మించిపోయి ఇవి 150%, 110%, 80% ఏంటిది లెక్కలు, అసలు ఎలా చూడాలి ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారిని ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు అలాగే ఏబీఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు వారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించే సందర్భంగా అక్కడ పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి గారు ఆయన్ని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకున్నారు. అడ్డుకున్న సందర్భంగా కొంత ఘర్షణపూరిత వాతావరణం నడిచింది. ఆ నడిచిన మరుసటి రోజు నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోనే లేదు అని చెప్పని, ఆయన అడ్డుకున్నది రాష్ట్రం మొత్తం చూసింది ఛానల్స్లో, కానీ అసలు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోనే లేదు, ఇదంతా తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా పోలీసుల మొరాలిటీ దెబ్బతీయటం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుధాకర్ రెడ్డి గారి చర్యను సమర్థించే ప్రయత్నం చేశారు. ఇక్కడ గమనించుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన హయాంలో ఇద్దరు డీజీపీలు గౌతమ్ సవాంగ్ గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇరువురికిరువురు గౌరవ హైకోర్టు ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. అయినా సరే మా పోలీసుకు చాలా అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, భజగోవిందం అని చెప్పని వాళ్ళకి వాళ్ళే కితాబులు ఇచ్చుకుంటా. వాళ్ళు పోలీసింగ్ ఎంతవరకు పనిచేసింది అని అంటే వైసీపీ పార్టీకి ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా, ప్రతిపక్షాలన్నీ జీవో నెంబర్ వన్ పేరిట వాళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను కట్టడి చేయడం కోసం, లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నించాలనే ఆలోచనతో గొంతెత్తే ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకోవటం కోసం, సీనియర్ జర్నలిస్టు 73 సంవత్సరాల అంకబాబు గారిని అర్ధరాత్రి వెళ్ళి తలుపులు బద్దలుగొట్టి కనీసం బట్టలు మార్చుకునే వెసులుబాటు ఇవ్వకుండా, ఆయన మందులు కూడా తీసుకొని ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేయడానికి చూపించే అత్యుత్సాహం, లేదు అమరావతి ఉద్యమకారుల మీద 3rd degree ప్రయోగాలకి ఆ ప్రయోగించే సందర్భంలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గల్లా జయదేవ్ గారి మీద జరిగిన భౌతిక దాడి చూసాం మనం. మా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎంత దారుణంగా కొట్టారు. అవును, కాబట్టి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోలీసింగ్ కనీసం పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా వాళ్ళకి ఫెసిలిటేషన్ జరిగిందా అని అంటే ఇవాళ ఆ విస్తుపోయే లెక్కలు. అంటే పోలీసు వాహనాలు సక్రమంగా లేవు, పోలీసులకు సంబంధించి బాడీ వార్న కెమెరాస్, తర్వాత ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఆఖరికి హౌస్ లాక్డ్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరాలు అవి పనిచేయటంలా. అంటే ప్రభుత్వం 2014-19 మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరిస్తే వాటిని మెయింటెనెన్స్ చేయడానికి కావాల్సిన గ్రాంట్ కూడా ఇవ్వకుండా, ఒక రకంగా ఏంటంటే పనిచేయాలనే తాపత్రయము ఆలోచన ఉన్న సిబ్బందికేమో ఆ పని చేయడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలు వాళ్ళకి చేతిలో లేకుండా చేయటం, లేదు అని అంటే
అంటే ఇక రెగ్యులర్ పోలీసింగ్ నుంచి దూరం జరిగేసి వైసీపీ పార్టీ రాజకీయ ఎజెండాను అమలుపరచడం, పోలీ అదనంగా పోలీసులకు ఏమన్నా మేలు చేశారా అంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల్లో అంతర్భాగమే, వాళ్ళకి 23% ఫిట్మెంటే ఇచ్చారు, వాళ్ళకేమో అదన ప్రయోజనాలు ఏం కల్పిలా, వాళ్ళకేమో అదనపు డిఏలు ఏమి ఇవ్వాలా. నాకు దగ్గర గుర్తున్న వరకు 2021 నవంబర్ 30 నుంచి 2024 ఎన్నికలను ఎదుర్కొనే లోపు 2024 మే 1 వాళ్ళకి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి కొద్దిగా అమౌంట్ జమ చేశారు. 3 సంవత్సరాల పాటు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 15 రోజుల పాటు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అవుతుంది. అయితే పోలీసు ఉద్యోగులకి 45 రోజులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు రౌండ్ ది క్లాక్ పనిచేసే ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి సంవత్సరానికి 45 రోజులు సరెండర్ లీవ్లు ఇస్తారు. 3 సంవత్సరాలు 345 రోజుల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటే వాళ్ళకి అతిగతి లేదు, వాళ్ళ రిటైర్మెంట్ అమౌంట్స్ సెటిల్ కాలేదు, ఆఖరికి జీపీఎఫ్ లోన్స్ పెట్టుకున్నా జిఎల్ఐ లోన్స్ పెట్టుకున్నా కూడా కనీస మాత్రపు పరిగణలో కూడా పోలీసులను కూడా అదనపు ప్రయోజనాలు వాళ్ళకి ఏం కలిపిలా. పోలీసు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా వీళ్ళకి అదనపు మెరుగ్గా ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించింది ఏం లేదు. అయినా సరే కొంతమంది ఉన్నతాధికారులు, ఆ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలకి యూనిఫామ్డ్ డ్యూటీ హైరార్కి మెయింటైన్ చేస్తేరాలి కాబట్టి గతి లేని పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో ఆ ఉన్నతాధికారుల ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి చివరికి ఎట్లయిపోయిందంటే సొసైటీ వర్సెస్ పోలీసులాగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ను చూస్తే సొసైటీ వీళ్ళు మన శత్రువులు అని చెప్పని ఫీల్ అయ్యే పరిస్థితి సృష్టించారు. వాస్తవంగా మనసు చంపుకొని చేసిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళలో, తప్పని పరిస్థితిలో పైనుంచి వస్తున్న ఆదేశాలు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితిలో పాటించిన ఆదేశాలే ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఇవన్నిటిని పరిగణలో తీసుకొని పోలీసులు కూడా, అంటే వాళ్ళు వ్యక్తులే, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లల చదువుల దగ్గర నుంచి అన్ని వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక మళ్ళీ మళ్ళీ కొనసాగితే ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రజలందరూ ఏ విధంగా భావించారో, ప్రధానంగా పోలీస్ కుటుంబాలు కూడా అదేవిధంగా భావించినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఫలితం మొన్న ఎన్నికలు ఎదురైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకోవటం మీద చూపించిన శ్రద్ధ రెగ్యులర్ పోలీసింగ్కి కానీ నేరాలు అరికట్టడానికి మీద కానీ వాళ్ళు కనీస మాత్రపు శ్రద్ధ కనపరచిన పర్యవసానమే ఇవాళ 46.8% క్రైమ్ రేట్ పెరిగింది 5 సంవత్సరాల కాలంలో అని. అంటే ఇవాళ మహిళల మీద పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు 84% నుంచి 152% దాకా పెరిగాయి అని అంటే ఖచ్చితంగా అది రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే అంశం. ఏ పెట్టుబడిదారుడైనా రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలి అని అంటే మొట్టమొదటిగా అక్కడ శాంతి భద్రతల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది వెరిఫై చేసుకుంటారు. ఇవాళ ఏ ఘనకార్యం ఇవాళ అంటే ఈ 5 సంవత్సరాల పోలీసింగ్ ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఏ స్థాయికి చేర్చింది అనేది ఖచ్చితంగా అది ఒక అవమానకరమైన గణాంకాలు ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. సో డిపార్ట్మెంట్ నుంచి మనకి రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాళహస్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే సార్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి అసలు ఈ లెక్కలేంటి, ఇవన్నీ చూస్తుంటే పోలీస్ అండ్ పోలీసింగ్ ఇంత దారుణంగా, అంటే నేను ఎవరిని కొంతమంది చేసినా అది అందరినీ అంటారు డెఫినెట్ గా, అసలు ఏంటి లెక్కలేంటి, మీరు ఆ డిపార్ట్మెంట్ నుంచే వచ్చారు, ఏమనిపిస్తుంది ఇంత క్రైమ్ రేటా, ఇన్ని కేసెసా, అంటే ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా వ్యవహరించారని వారు కూడా అన్నారు. చంద్రగారు గారు గుడ్ మార్నింగ్, అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. చూసాం కదమ్మా నిన్న చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ విత్ హోమ్ మినిస్టర్, డీజీపీ, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో వాళ్ళు సిఐడి అడిషనల్ డీజీ అందరితో రివ్యూ చేశారు, టెలికాస్ట్ అయిపోయింది, దాంట్లో అన్ని కూడా లెక్కలు వచ్చి అన్ని పేపర్లు కూడా పబ్లిష్ అయిపోయినాయి, ఇటు పబ్లిక్ అంతా కూడా చూస్తూ ఉన్నారు మనం. ఇట్ ఈస్ నాన్ ఫ్యాక్ట్ దట్ ఈ 46.8% ఆర్ 46.5% అది క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవమే. పిల్లల మీద, మహిళల మీద కానీ, కిడ్నాపింగ్స్ కానీ, మిస్సింగ్ ఆఫ్ ఉమెన్ కానీ, గంజాయి, అతను మాదక ద్రవ్యాల మీద కానీ, అన్ని అదర్ బాడీ ఎఫెన్సెస్ కానీ చెప్పినట్టు అప్సాన్ గారు చెప్పినట్టుగానే మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా అటాక్ చేసి ఆయన కనీసం నిచ్చినేసుకొని పైన ఎక్కి మీటింగ్ చెప్పాల్సి వచ్చింది. అలాంటి దాంట్లో కూడా ఆ రోజు మహానుభావులు పెద్ద ఆఫీసర్లు కూడా మరి ఎందుకనే వాళ్ళు ఆత్మ చంపుకొని ప్రెస్ మీట్ పెడతాం, ఏమి జరిగితే చాలా శోచనీయంగా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటుంది ప్రెజర్స్, వాళ్ళు ఎందుకలా చేయాల్సి వచ్చి అయి ఉంటుంది.
ప్రెజర్స్ ఉంటాయి అమ్మా, ప్రెజర్స్ ఉంటే మాత్రం చేయాలని ఏముంది వాళ్ళకి, ఇది ఈ పోస్ట్ కాదు ఇంకో పోస్టు, ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకోండి వాళ్ళ జిల్లాలో 90 పోస్టులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్తాడు. ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి 40 పోస్టులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్తాడు. డిఎస్పీ ఉన్నాడు అనుకోండి స్టేట్ మొత్తం ట్రాన్స్ఫర్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి అట్లా ఒక ఎస్పీ ఉంటాడు 33 జిల్లాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వేరే రాజ్యానికి వెళ్ళొచ్చు. మరి ఏదైనా వాళ్ళ యొక్క మెంటాలిటీ ఒక జిల్లా ఎస్పీ కానీ ఉండాలని వాళ్ళనుకోవటం, రేంజ్ డిఏజీ కానీ రేంజ్ ఐజీ కానీ ఒక కమిషనర్ కానీ ఒక డీజీని అంటిపెట్టుకుని ఉండాలని వాళ్ళ తాపత్రయంతో ఇవన్నీ చేసి ఉంటారు. మరి ప్రభుత్వం చెప్పినందువల్ల చేయాలని ఏముంది, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్. కొంతమంది చేయకుండా రిజైన్ చేసి పక్క తప్పుకున్న ఆఫీసర్లు, చరిత్ర ఉన్నటువంటి మహా ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు అనవసరం. మనం కూడా ఇప్పుడు ఏ పేర్లు కూడా అనవసరం అన్నమాట. ఈ విధంగా జరిగిన మాట వాస్తవమే, ఎప్పుడైనా యథారాజా తజా రాజా అన్నట్టుగానే ఎస్పీ గారు ఎట్లా ఉంటాడో కింద కూడా సబార్డినేట్స్ డిఎస్పీ, డిఎస్పీ తర్వాత సిఏ మనకెందుకులే, మనకెందుకులే. వాళ్ళకి ఆత్మ చంపుకునేలా ఏముంటుంది దాంట్లో, మన ఉద్యోగం మనం ఉంటే చాలే, మనకి మనం ఎందుకు కళ్ళు పూసుకొని కూర్చున్నారు. ఆ విధంగా ఈ నేరమైన ప్రవృత్తి అంతా పెరిగింది. ఇన్ టైంలో కీడ్ అరెస్ట్ చేయటం కానీ గంజా అరికట్టడంలో కానీ ఫెయిల్ అయిన మాట వాస్తవమే, యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్. అంటే ఇప్పుడు పబ్లికే కదా, స్టాటిస్టిక్స్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్లు కనుక తెచ్చి ఒక వైట్ పేపర్లో రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని ప్రజలందరూ నమ్మాల్సిందే. ఖచ్చితంగా పాత ప్రభుత్వం ఫెయిల్యూరు, దీంట్లో ఎంతమంది ఆఫీసర్లు ఫెయిల్యూర్ అనేది వీ కెనాట్ సే. కొంతమంది ఉంటారు, పర్సంటేజ్ అందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నవ్వు దే ఆర్ ఫేసింగ్ కదా, ఫేసింగ్ అంటే దే ఆర్ నాట్ ఫేసింగ్ హార్డ్షిప్స్, ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి, కొంతమంది మీద ఇద్దరు ముగ్గురు మీద ఎంక్వైరీ చేశారు. ఈ విధంగానే ఉండాలి. మన హానరబుల్ సీఎం గారు చెప్పినట్టుగానే ఒక ఇంపార్టెంట్ క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్పందించాలా, పక్కగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ముద్దని శిక్ష చేయటం, అంటే ఇమ్మీడియట్గా ఏదో చేయటం అని కాదు, వాడికి సరిపోయినట్టుగా నెక్స్ట్ చేయకూడదు, అతన్ని కఠినంగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సరైన టైంలో ఛార్జ్ షీట్ పెట్టేసి ట్రయల్ తీసి వచ్చేసి ఇవన్నీ చేసేదానికి సరైన మరి అంత ఏకపక్షంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మనస్తత్వం అమ్మా, వాళ్ళు చేసింది ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ చూశారు కదా, హౌ దే ఆర్ ఫేసింగ్ అనేది మేము ఎప్పుడు చూడలేదు. మేము 34 సంవత్సరాల సర్వీస్లో చూసాము, ఏ ఒక డీజీపీ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఈఆర్కి వచ్చి ఈఏడీ రిపోర్ట్ చేస్తే 3 రోజులు పోస్టింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు 65 రోజులు 70 రోజులు వచ్చింది ప్రభుత్వం వచ్చేసి, దే ఆర్ వెయిటింగ్. ఎంత శోచనీయం, ఎంత ఇన్సల్టింగ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా నవ్వుకుంటారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఒక డీజీపీ గారు వచ్చేసి పోలీస్ డీజీపీ ఆఫీసులు సంతకాలు పెట్టమన్నారంటే ఇంకంత చోచనీయం. ఇప్పుడు ఇన్స్పెక్టర్ని ఎస్ఐల్ని డిఎస్పీని కూడా ఇయాలు పిలుస్తారు, వాళ్ళందరూ వచ్చి కనపడుతూ ఉంటారు, అయ్యా మేము పిలుస్తాం, ఏదైనా ఇంపార్టెంట్ డ్యూటీ అయితే వీళ్ళు ఎస్ఐఎల్ మీరు రాండి, రెడీగా ఉండండి, అవైలబుల్, డోంట్ లీవ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తూ ఉంటారు. అటు కాకుండా ఇప్పుడు ఎంత జరిగిందంటే యూ కెన్ అండర్స్టాండ్, పబ్లిక్ అందరూ కూడా చూసుకున్నారు ఏంట్రా ఈ విధంగా వచ్చిందనేది కూడా. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో ఉన్నటువంటి ఐపీఎస్ వ్యవస్థ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద కూడా చూస్తున్నాం అన్నమాట. ఎందుకు ఇట్లా దిగజారిపోయారని కూడా ఇది ప్రశ్నార్థకం. ఇదంతా కూడా చర్చనీయాంశం ఉంటుంది. దీనికి అంతా కూడా పోలీసులు తగిన ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలా. సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడంతా యంగ్స్టర్స్ వేశారు ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా. ఐ థింక్ దట్ కొంత విల్ ఫీల్ దట్ సమ్ చేంజ్ విల్ బి అకర్డ్ అండ్ పోలీసులు కూడా సెన్సిటివ్గా పనిచేయాలా. ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ని పోస్టులు వచ్చిన వాళ్ళు కూడా నిర్లక్ష్యం లేకుండా కరెక్ట్గా బాగా పనిచేస్తే ఈ గవర్నమెంట్కి కొంచెం మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందరు కూడా వేరే స్వార్థం లేకుండా మనకు పోస్టింగ్ ఇచ్చారు ఇంపార్టెంట్, మనం ఇది కష్టపడ్డాము ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు బయట పెట్టేశారు మమ్మల్ని లెక్క చేయకుండా, ఏం తప్పు చేయకపోయినా కూడా అలాంటి కూడా కొన్ని ఏరి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవమే. వీఆర్ సీయింగ్ ఇన్ ద రెగ్యులర్ పేపర్స్ కానీ పోస్టింగ్ ఆర్డర్స్ కానీ సోషల్ మీడియాలో రెగ్యులర్గా వస్తున్నాయి, గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేస్తుంది. వీటన్నిటి చేయాలంటే అండి కమిట్మెంట్ ఉండాలా, రైట్ ఫ్రమ్ కాన్స్టేబుల్ లెవెల్ నుంచి ఎస్ఐ లెవెల్ అండ్ పోలీసులు ఎస్ఐ ఏఎస్ఐ హెడ్ కాన్స్టేబుల్ లెవెల్ అండ్ నెక్స్ట్ కొన్ని స్టేషన్లో ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ ఉన్నారు, వాళ్ళందరూ కమిట్మెంట్ తోటి అంకిత భావంతో ఇమ్మీడియట్గా చేసేసి ఒక రిపోర్ట్ వస్తే వాళ్ళని ఆదరించేసి కంప్లైంట్కి మంచి మర్యాద ఇచ్చేసి వాళ్ళని విచారించేసి అక్కడే డాక్టర్ లాగా పనిచేయాలి. అక్కడ అది చేయకుండా వాళ్ళకి తర్వాత రండి మీరు ఎప్పుడు రండి ఎవరు చెప్తే చేస్తామని అనే మాట రాకూడదు. దే హ్యావ్ టు టేక్ డెసిషన్. వాళ్ళవన్నీ ట్రైనింగ్ అయ్యారన్నమాట, 3 నెలలు 6 నెలల పాటు ట్రైనింగ్ అయిపోయి పోలీస్ స్టేషన్కి ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎస్ఐ ఈ నో హౌ టు డీల్ విత్, వాళ్ళు కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా 5 కుటుంబాలు అంటే కూలీల కుటుంబాలు అంటే బడుగు బలహీన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎస్ఐలు ఉంటారన్నమాట, వాళ్ళందరూ తెలియాల.
ఒక కంప్లైంట్ యొక్క బాధ ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు జరిగితే ఎట్లా ఉంటుంది అనేది వాడు వాడు ఆత్మ పరిశీలన చేసుకొని చేస్తే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మెరుగుపడుతుంది. ఐ హోప్ అందరు కూడా చెడ్డాలని మనం చెప్పలేము. చాలామంది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి పెద్దం డూ ఇట్ చూస్తున్నాం కదా. వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ సిఐడి కేసు వెరీ రేర్. ఒకటే బైన్స్లో ఏదో రెండు మూడు కేసులు ఇచ్చారు, కానీ తక్కినన్ని కేసులు కూడా నౌ ఆల్ లోకల్ పోలీస్ స్టేషన్స్లోనే ఇంట్రెస్ట్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ వాళ్ళని చేయకుండా పోలీస్ అసలు ఆఫ్ రికార్డ్ మీకు ఏం చెప్పారు అంటే వీటిలన్నిటి మీద డెఫినెట్గా ఏదో చర్చ ఉంటుంది కదా. చర్చ ఉంటుంది అంటే ఇన్సైడ్ ఉంటుంది అమ్మా, వాళ్ళ ఆఫీసులు మీటింగ్లో ఉంటే అని ఉంటే ఆఫ్ రికార్డ్గా అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు. అట్లానే క్రైమ్ మీటింగ్ అప్పుడు కూడా ఆఫ్ రికార్డు చెప్తారు, కానీ దే ఇట్ నాట్ బి అని ప్రొసీడింగ్స్ కానీ ఎక్కడ ఉండదు. క్రైమ్ మీటింగ్స్ కానీ మీటింగ్స్ కానీ ప్రొసీడింగ్స్ ఇస్తారు పెద్ద దాంట్లో. సర్కార్లో అసలు ఇలా జరిగిందని మీతో ఆఫ్ రికార్డుగా పర్సన్స్ ఎవరన్నా ఏమన్నా చెప్పారా? వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆఫ్ రికార్డ్ అనట్లా, ఆఫ్ రికార్డుగా జరిగిన తతంగాలు ఇలా జరిగాయని మీతో ఎవరన్నా ఏమన్నా అన్నారా? గుసగుసలు మాట్లాడుకోవటం మేము ప్రత్యేకంగా ఎందుకు అడగాల అడగలేదు, నేను అడగలేదు, అట్లా ఇంటరాక్ట్ కాలేదు. కానీ బట్ ఇట్ ఈస్ ఓపెన్ సబ్జెక్ట్ అనమాట. వాళ్ళు తెలుసు అందరాత్మగా వాళ్ళు వాకింగ్లో ఉంటాను అడుగుతూ ఉంటామండి, కాన్సేపు ఎక్కడ నడుతారు చూడ కర్మ ఇదివరకు లేదు ఇట్లా అని అనుకుంటా ఉంటారు. మేము మాకు తెలియదు, మేము వాళ్ళు తెలియదు ఇట్లాంటి ఉపకరంగానే వస్తూ ఉండి చాలా పబ్లిక్ ప్లేస్లో కూడా అనుకుంటూ ఉంటా ఉంటారు అనమాట. పది మంది కాన్స్టేబుల్స్ కానీ ఎక్కడ కూర్చుంటే వాళ్ళు వాళ్ళే పిలుగుతారు, వాళ్ళు బందోబస్తు పిలుగుతారమ్మా. దే ఓన్ టేక్ ఇన్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ఏం ఉండదు, పాప నుంచున్న దానికి ఏం ఉండదు. ఇవాళ ఎక్కడ బందోబస్తు అంటారు, అక్కడ బందోబస్తు అంటారు. ఫోర్ ఇయర్స్ నరకం అనిపించారు. దే ఆర్ నాట్ రిసీవ్డ్ సబ్సాంగ్ చెప్పినట్టుగానే 30 డేస్ సరెండర్ లీవ్ ఉంది, రాలేదు స్పెషల్ సరెండర్, యూనిఫార్మ్ రాలేదు సరిగా, యూనిఫార్మ్ ఎల్ఎన్ఎస్ రాలేదు, డిఎల్ రాలేదు. మూమెంట్ ఆఫ్ వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ ఏంటంటే సత్యసాయి డిస్ట్రిక్ట్ బందోబస్తు అంటారు గుంటూరు జిల్లా నుంచి. హౌ దేవులకు అక్కడ పోతే అకామిడేషన్ ఉండదు, రోడ్ల మీద ఉంటారు. ఏదో పాపం సత్యలు వేసుకొని తిరుగుతా, టీ కొట్లు కొన్ని తిరుగుతా, వాళ్ళని పట్టించుకుని మళ్ళీ లేదనమాట. ఎవరైనా రైజ్ చేశారనుకోండి, ఒక ఎడ్వాన్స్ అనంతపూర్లో రైజ్ చేస్తే టీఏ లేదంటే అతను పిచ్చే అని చేశారు చివరికి. అట్లా ఒంగోలు ఒక అతను చేస్తా, ఒంగోలు సస్పెండ్ చేశారు. ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత టీడీపీతో మాట్లాడదాం. చర్చ కొంచెం ఎస్పీ సాహెబ్ గారు, సాహెబ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నిన్న మొన్నటి వరకు కూడా మాకు క్రైమ్ రేట్ తగ్గిపోయింది, అసలు మా పాలన శాంతి భద్రతలకి ఆలవాలు నిలయం అని చెప్పినా లెక్కలు చూస్తే అన్ని దొంగ లెక్కలు అని తేలిపోయాయి. సో ఆయన అసెంబ్లీలో నిలబడినప్పుడు దాదాపు అందరు నిలబడ్డారు, కానీ ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే పూర్తి స్థాయిలో అన్ని లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ సెటరేట్ అవుతాయా, ట్రాక్ లోకి వస్తాయా? విజయ్ చంద్ర గారు, తమరికి అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారికి, పోలీస్ ఆఫీసర్ సత్యనారాయణ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. తమ ఇంట్రోలో ర్యాంకులు చదివినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఎంసెట్ లో ర్యాంకులు వచ్చినప్పుడు ఆ విధంగా చదివారు మీరు, ఇంత క్రైమ్ రేట్ ఉంది, ఇంత క్రైమ్ రేట్ ఉంది అని చెప్పి. అదేవిధంగా వచ్చినటువంటి విశ్లేషకులు కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని వివరించారు. ప్రధానంగా నిన్న సమీక్ష జరిపేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు ఎవడ చేసినా కూడా ఉపేక్షించవద్దు, వాడి తోట తీయండి అని చెప్పారు. వాస్తవంగా అఫ్ కోర్స్ ఆ రోజు పోలీసులు ఏ విధంగా యాటిట్యూడ్ ఉందో కూడా చంద్రబాబు గారికి తెలుసు, ఎందుకంటే ఆయన ఎక్కడికి బయటకు వచ్చినా కానీ 144 సెక్షన్ అనేవాళ్ళండి గతంలో. మీరు గమనించే ఉంటారు, మొట్టమొదటిగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను సందర్శించి ఆ ప్రాంతం ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో ప్రజలకు తెలియచేయటానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి కాన్రాయ్ మీద, ఆ రోజు మేము కూడా కాన్రాయ్లో ఉన్నాం, చెప్పులేశారు, పోలీస్ లాఠీలు కూడా విసిరేశారు. మరి ఆ రోజు డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని గొప్పగా చెప్పాడండి. అసలు తర్వాత ఆయన్ని కోర్టు పిలిచి అసలు 144 సెక్షన్, తర్వాత వీటికి సంబంధించిన 41 సెక్షన్లు, వీటికి సంబంధించినటువంటి అంశాలు అసలు ఏంటని చదవమన్నారు. రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను ఏమి కూడా పోలీస్ బాసులు మరి ఖాతారు చేయలా, బేఖాతారు చేశారు. దాంతో పాటు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శించినప్పుడు కూడా అంగళ్ళ దగ్గర ఎంత చేశారండి, ఎన్ఎస్జి ప్రొటెక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో దాడి జరిగింది కదండి, ఆయన మీద దాడి చేసి నానయాగి చేసి పైపెచ్చు 307 కేసు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి మీద 307,
250 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు, రౌడీ షీటర్లు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మా ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన మీద రౌడీ షీటర్లు ఒప్పించేశారు. మామూలుగా కాదు కదండి, పోలీస్ వ్యవస్థలో మనం అనుకున్నట్టు ఏదో వీళ్ళు గొప్ప వాళ్ళు న్యాయాన్ని చట్టాన్ని కాపాడతారనుకునేది ఒట్టి ఊహమా మనం అనుకునే. నాకు డౌట్ అండి సాహెబ్ గారు, నేను ఒక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఇన్ని ఘటనలు వారు చెప్పారు, మీరు చాలా ఘటనలు కోర్టు చేస్తున్నారు, కానీ చక్కగా వడ్డించి విస్తరగా కేసు పెట్టినట్టు నిన్న సమీక్షలో మీకు కార్లు ఇస్తా, డ్రోన్లు ఇస్తా, మీకు నిధులు విడుదల చేస్తా, ఏది అసలు ఏ స్థాయిలో పోలీసులు గత ప్రభుత్వంలో మిమ్మల్ని టార్గెటెడ్గా రూల్స్ మర్చిపోయి చేశారు అంటే నేనేమి ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసేసుకోమనట్లేదు, కానీ అసలు మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతం లేదు అని ఒక వర్షన్ వస్తుంది అందరికీ. మీరు ఇప్పుడు అన్నారు అన్ని సెటరేట్ చేస్తామండి అన్ని అని చెప్పి, అసలు మీకు న్యాయం జరిగిందా? నాకు తెలిసైతే మీరు కూడా చాలా దారుణంగా తన్నులు తిన్నారనుకుంటా. ఒకసారి నా దగ్గర ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ప్లీజ్ ప్లే అవి. మీరు ఒక రేపు బాధితులకి సంబంధించి వేస్తే మిమ్మల్ని ఎలా కొట్టారు, కళ్ళు ముక్కు మొహం ఏకమైపోయింది కదా మీకు కొట్టినప్పుడు. సంఘటన కూడా ఏంటంటే 2019లో ఒక మైనారిటీ బాలిక మీద అత్యాచారం చేస్తే పల్నాడు ప్రాంతంలో ఇదే పోలీస్ వ్యవస్థ పార్టీ పెద్దలు చెప్పినటువంటి విధానాలు అనుసరించి ఆ బాలుడికి ఇతను మైనారిటీ అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు కూడా ఇచ్చారండి. తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ మైనారిటీ ప్రసంగాలు అందరూ వెళ్ళినప్పుడు లేదు లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అన్నప్పుడు, లేదండి ఇట్లా జరిగితే ఎలా అని మేము మాట్లాడితే, లేదమ్మా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా చేద్దామన్నారు. వ్యతిరేకంగా పారాడుతుంటే మీరేదో రేప్ చేసినట్టు ఈడ్చుకెళ్లారు అవునా? అదిగో అదే ఈడ్చుకెళ్లారు. తర్వాత ఏంటంటే డిబేట్ లో కూడా మేము మాట్లాడుతున్నామని నా మీద నాగార్జున యూనివర్సిటీ దగ్గర 9:30 నైట్ నా మీద దాడి చేశారండి. కోవిడ్ సమయం కనీసం పోలీసులు నేను వెళ్ళి రిపోర్ట్ ఇస్తేనే కూడా లేదు లేదండి మేము ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు వెళ్ళిపోండి అన్నారు. అంటే నేను ఒక్కడే కాదండి, నాలాంటి వాళ్ళు ఇప్పుడు మా పట్టాదని ఉండడు ఆయన ఇంటి మీద దాడి చేసేది పోలీసుల సమక్షంలో దాడి జరిగిందండి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ భయభ్రాంతులకు గురయ్యారు. తర్వాత పార్టీ ఆఫీస్ మీద దాడి చూడవచ్చు మీరు అందరూ కూడా. ఇటువంటి జరిగినప్పుడు పోలీసులు చేతులు ఎత్తేసి కూర్చున్నారు కదా. వాస్తవంగా నేను ఇంకోటి కూడా చెబుతా, ఈ రోజు ఏదో పోలీస్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. ఎవరైనా కానీ ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇయ్యాలంటే సజావుగా తీసుకుంటున్నారా అనేది అనుమానమే. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎఫ్ఐఆర్కి వెళ్తే 100 క్వశ్చన్లు వేస్తారండి. అదే రాజకీయ పరంగా ఎవరైనా వెళ్తే వాడిని కుర్చీ వేసి కూర్చోబెట్టి వాడికి ఆ కాఫీ టీ తెప్పించి అతను రిపోర్ట్ తీసుకుంటున్నారు. పోలీసుల యొక్క యాక్సిడెంట్ మార్పు రావాలండి. కానిస్టేబుల్ మాట్లాడే భాష అత్యంత హేయంగా ఉండేది, ఒక ఎస్ఐ మాట్లాడే ఆ మాటలు అత్యంత హేయంగా ఉంటాయి. నేను ఎందుకంటానంటే నేను స్వయంగా అనుభవించా. ఆ ఏదైతే మైనార్టీ అమ్మాయి మా అమ్మాయికి ఇబ్బంది కలిగితే పోలీసులు నన్ను స్టేషన్ తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అరే కూర్చోరా ఏంద్రా నువ్వు మగోడువా అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎందుకు మార్పు రావట్లేదు? చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంశాలు తెలియాలి. ప్రజలు అనుకుంటున్నారు మా సార్ కూడా మేమేమంటాం అంటే పోలీస్ వ్యవస్థలో మీరు వాళ్ళకి అందలం ఎక్కిచ్చేసేసి వాళ్ళకి ఏదో కొత్త వెహికల్స్ కొనిపించి వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకుంటే అడుగుతున్నారు. వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి డ్రోన్లు ఇచ్చి ఆ హార్తలు ఇచ్చి చేస్తే మిమ్మల్ని అందరినీ చిత్తకొట్టుడు కొట్టింది వాళ్లే కదా. మరి నేను అనేది ఇవ్వద్దు అనట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే అంత ఏకపక్షంగా వ్యవహరించిన వాళ్ళని అసలు ఈ రూల్స్ పాటించిన వాళ్ళందరినీ కూడా మాటలే తప్ప యాక్షన్ లేదు అన్న వస్తున్న విమర్శకు ఏం సమాధానం చెప్తారు? గారు నేను చెప్పేది ఏంటంటే పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రతి జిల్లాకి ఒక సైకాలజిస్ట్ ని పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళ మాట్లాడే విధానం బాగోట్లేదండి. బేసిక్ గా కొంతమంది డిఎస్పి కేడర్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రజలతో బాగానే మాట్లాడతారు, ఏదైనా బాధ్యతలు వెళ్తే మేము చర్యలు తీసుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు కదా. కింద మొత్తం ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ స్థాయిలో జరిగిపోయింది ఎఫ్ఐఆర్ అన్ని కూడా. కానీ నేనేమంటానంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడానికి లేదు, 140 పోస్ట్ సెక్షన్ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఇళ్లలో ఎవరన్నా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోతే రాలేనటువంటి పరిస్థితి. 140 సెక్షన్లు అండి, మనం ఎక్కడ పక్కన పాకిస్తాన్ లో ఉన్నామా అని చెప్పి ఒక్కోసారి అనిపిస్తుంది. పదే పదే స్ట్రిక్ట్ క్వశ్చన్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మీరు ఏపీ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేయడానికి, పెట్టుబడులని ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడానికి, శాంతి భద్రత సెట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకుని, ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని, 100 డేస్ ఇలా రూల్ పెట్టుకుని వెళ్తున్నారు. కానీ అసలు వైసీపీ ఏం చెప్పింది, మీరు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ దారుణం అయిపోయిందని చెప్పి రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతిని కలవడానికి కూడా వెళ్ళిపోయారు. మీరేమో లెక్కలు తీస్తేనేమో ఆళ్ళ బీభత్సం 150%, 86% ఏంటిదంతా అసలు? కాదండి, మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కడం అంటే ఇదే.
వైకాపా వాళ్ళు చేస్తున్న వికృత క్రీడ ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ అబద్ధం నిజమని నమ్మియాలని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. నేను కూడా ఏమంటానంటే నేను వాస్తవంగా చెబుతున్నానండి, ఇలా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి లేకపోతే ఇంకొక విధంగా కాదు, పోలీస్ బాసులు పోలీసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు బాబు గారు, వాస్తవంగా సగటు కార్యకర్త ఇలా కోరుకుంటున్నారు. వాస్తవంగా నిన్న సమీక్ష జరపాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీస్ బాసులను పిలిచి హోమ్ మినిస్టర్ వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏ విధంగా పోలీసులు మీ మీద వికృత క్రీడ ఆడారు, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎందుకు చేశారో పోలీసులు బాసులు చెప్పియాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఇక్కడ దారుణాలు ఇవ్వండి, అరే బూట్ కాలు తెగిలితంటారా, ఒక అక్క చిన్న పాపను వేసుకొని అమరావతి ఉద్యమంలో ఉంటే బూట్ కాలతో తలబట్టుకొని మనం చూసాం అనుకుంటూ ఆమె బూట్ కాలతో తన్నారండి, వాళ్ళ మీద చర్యలు వేయండి. చంద్రబాబు గారిని అక్రమంగా 42 రోజులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళ మీద చర్యలు వేయండి. అక్కడ పోలీసులు తీరు ఏ విధంగా ఉందండి, భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని చెప్పి సభలోకి వెళ్తుంటే భువనేశ్వర్ మేడం గారు అక్కడ వాళ్ళు పోలీసులు ఎవరిని జనాలు రానిలే 144 సెక్షన్ ఉందని చెప్పి ఇబ్బందులకు గురిచేయలేదా, మా లోకేష్ బాబు గారు యువకులు పాదయాత్ర చేస్తుంటే కింద ఉన్నటువంటి స్టూల్ కూడా లాగేశారు కదండి, ఆయన సభలు పెట్టుకోలేకపోతే ఎక్కడో ఒక డాబా మీద ఎక్కి మాట్లాడవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందండి. అంగళలో చూడొచ్చు, అదేవిధంగా ఏదైతే కుప్పంలో చూడొచ్చు, పోలీసుల వ్యవస్థ వాళ్ళ తీరు ఎలా ఉందండి. ఐపీఎస్ లో కూడా ఎస్ బాస్ అన్నారు కోర్టు చాలా సందర్భాల్లో పోలీసులు పిలిచి ఏమయ్యా రూల్ ఆఫ్ లా ఉందా అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. డీజీపీ ఇతర డీజీపీలు పిలిచారు, నేనేమంటాను చెప్తున్నారు రేప్ చేసిన వాళ్ళకి ఆఖరి రోజు అవ్వాలి, ఇవన్నీ ఎలా సాధ్యం, లీగల్ ప్రాసెస్ ఉంటుంది కదా, అండ్ అంశాలను ఎలా చేస్తారు, ఎలా కట్టడి చేస్తారు. ఇప్పుడు గంజాయి విషయంలో 100 డేస్ అని చెప్పి కట్టడి చేయడానికి పెట్టుకున్నారు, 70 డేస్ అయిపోయింది, ఎంత కట్టడి అయింది. నేను చెప్పేది విజయ చంద్రిక గారు, ఎవరైతే రూల్ ఆఫ్ లా అనేది పాటించకుండా పోలీసులు చేశారో కనీసం వాళ్ళందరూ సస్పెండ్ చేయండి, ప్రజలకు నమ్మకం వచ్చింది. మీకు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకురావాలి. గతంలో 2014 మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థ మీద ఒక గట్టి నగా పెట్టారు. అప్పుడు మోడల్ పోలీస్ స్టేషన్లు అని మహిళా పోలీస్ స్టేషన్లు అని కొన్ని పెట్టారండి. ఆ పెట్టినప్పుడు కూడా ఏంటంటే అక్కడ మహిళలు కానీ ఎవరు నిలితే సత్రవి ముందర రికార్డ్ తీసుకునే వాళ్ళు, సీసీ కెమెరాలు ఉండే గతంలో పోలీస్ స్టేషన్ లో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడికి వచ్చినటువంటి భార్యలతో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది ఉంది. ఈ రోజు ఎక్కడ కెమెరాలు లేవు, సీసీ కెమెరాల మన కలెక్టర్ల సదస్సు పోలీస్ ఉన్నతాధికారుల సదస్సులో ఆయన లెక్కలు అడిగితే లెక్కలు చెప్పలేదు పోలీసులు. ఏనండి ఈ వ్యవస్థ అనేది విజయ చంద్రిక గారు, ఇక్కడ మా బాధ ఏంటంటే సగటు కార్యకర్తని విలువ లేకుండా కాలర్ పట్టుకొని కాళ్లతో తన్నినటువంటి పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారండి. వాస్తవంగా అంటే ఇక్కడ ప్రణాళికలు ఏం లేదండి, నేను చెప్పాను కదా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థ గాడిలో పెడితే మాత్రమే, ఇక్కడ నేను కొన్ని 2 అంశాలు ఉదహరిస్తానండి. అచ్చెన్నాయుడు గారికి సర్జరీ అయి ఉందండి. ఒక రోజు ఇంటికి వచ్చారు పోలీసులు, దాదాపు 250 మంది పోలీసులు వెళ్ళిపోయి ఆయన్ని ఒక ఉగ్రవాది లాగా బట్టలు మార్చుకోనియకుండా ఆ ప్యాడ్ లో రక్తం వస్తుందండి పాపం, చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఆ విధంగా రక్తం వస్తుంటే అతను కూర్చోబెట్టి తిప్పి 400 కిలోమీటర్లు తిప్పి అతని ఆయన ఏదో దేశద్రోహం కేసు పెట్టినట్టు ఆయన ఏదో నక్సలైట్ లాగా ఆయన అర్థంగా తీసుకెళ్ళి ఎంత బాధేసిందండి మాకు. కాదండి తర్వాత సంగం డైరీ విషయం దూలిపాల నరేంద్ర కుమార్ గారు ఆయన మీద పోలీసులే అక్రమమైన కేసు పెట్టేసేసి ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొస్తూ అసలు ఆయన బట్టలు మార్చుకొని ఇలా ఆయన మీద అక్రమ కేసు పెట్టేసి దాదాపు ఆయన కూడా జైల్లో పెట్టారు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఒకటేనండి, మా దాదాపు 250 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాదాపు మా కార్యకర్తలను అయితే ఏ విధంగా హింసలకు గురి చేశారండి. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్ బాస్ అనేవాళ్ళండి, వెళ్ళి వైకాపా పార్టీ యొక్క రూల్స్ మొత్తం మా మీద అమలు చేశారండి. మీ సోషల్ మీడియాలో చూడండి మీరే గవర్నమెంట్ అయినా వాళ్ళ మాటే సాగుతుందని వివిధ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి వార్తలు వస్తున్నాయి, పోస్టింగ్లు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారని లేదా ఇంకా హోల్డ్ చేసిన వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు ఇలా అన్నప్పుడు ఎట్లా అంటే, నేననేది ఇలాంటి వార్తలు విమర్శలు వస్తున్నప్పుడు ఎట్లా ముందుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఆయన కష్టపడతా పనిచేస్తా ఉంటారు, ఆయన ఉన్నట్టే ఎదుటివాడు ఉండాలని చెప్పి సారు తాపత్రయపడతారు. కానీ గతంలో కూడా చెప్పారు 995 ముఖ్యమంత్రిగా నేను ఉంటానని సార్, వాస్తవంగా 995 ముఖ్యమంత్రి అంటే అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని చెప్పి ఆయన చాలా సంస్కరణ తీసుకొచ్చారు. ఇది 2024, ఇక్కడ ఏంటంటే వ్యవస్థలన్నీ కూలిపోయింది. ఇప్పుడు నేనేదో అభివృద్ధి చేస్తానని మా సార్ ముందరకెళ్తున్నారు, వాస్తవంగా ఆయనకు కూడా కొన్ని విషయాలు తెలుసు, కానీ వ్యవస్థలు మొత్తం ఈ విధంగా నిర్వీర్యమైపోయి ఏ విధంగా గాడిలో పెట్టాలి. నిన్న పోలీస్ బాసులను పిలిచినప్పుడు కూడా ద్వారకా తిమ్మలరావు గారు కావచ్చు, అదే విధంగా కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు,
అయ్యా ఇంతకు ముందు ఎస్ బాస్ ఐపీఎస్ లు కూడా ఆ విధంగా చేశారు, రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో లేదు, మీరు ఏ విధంగానైనా కానీ ఈ రాష్ట్రంలో ఉండే గంజాయి కావచ్చు, ఈ రాష్ట్రంలో వెచ్చలవిడిగా జరుగుతున్నటువంటి అన్యాక్రాంతమైన పనులు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. దీంతో పాటు గతంలో ఎవరైతే ఇబ్బందికి గురయ్యారో కొన్ని కేసులు ఉన్నాయి. ఈ 70 డేస్ లో ఈ గంజాయి ఈ డ్రగ్స్ మాఫియాపై ఎంత పురోగతి సాధించారు? టాస్క్ ఫోర్స్ లో పెట్టారు కదా, ఏం జరిగింది అప్డేట్ ఏంటి? ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు ఇప్పుడు ఎట్టొచ్చిందండి? కాకపోతే ఏంటంటే గతంలో లాగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరగట్లేదు. గంజాయి తాగేవాళ్ళు ఎవడైనా ఉంటే వాటి తోట తీస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే యూనివర్సిటీల దగ్గర కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారండి. గతంలో యూనివర్సిటీలో గంజాయి అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పోలీస్ వ్యవస్థలో కూడా పై స్థాయి నుంచి కొంత మార్పు వచ్చింది, కానీ కింది స్థాయిలో మార్పు రావాలి. నేను చెప్పే పదే పదే ఆ కానిస్టేబుల్ ఎస్ఐలకి కౌన్సిలింగ్ ఇప్పించాలి, సైకాలజిస్ట్ పెట్టాలండి వాళ్ళకి. చెప్పిన పాయింట్ వాలిడ్ పాయింట్. ఇంకా క్షేత్ర స్థాయిలో కొంత మార్పు కనపట్లేదు అని అంటున్నారు, దానికి ఏం చేయాలో కూడా మాట. రాజేష్ సబ్సాని గారు విన్నారు వర్షన్స్ అన్ని, ఏంటి అసలు అంటే ఒక ప్రణాళికతో వెళ్తున్నారు, ఇది సెటరేట్ చేయడం అవుతుందా, సాధ్యమయ్యే పనేనా, అంత ఈజీ అనిపిస్తుందా? ఇంకా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారినట్టు ఏం కనిపించట్లేదే. ఇప్పుడు పోలీసు గనక నిజాయితీగా చిత్తశుద్ధితోటి రూల్ ఆఫ్ లా కట్టుబడి మేము ఈ కేసు ఛేదించాలి, ఇక్కడ శాంతి భద్రతను కాపాడాలి అని చెప్పాను కనుక వాళ్ళు ఒక కృతనిశ్చయంతో డ్యూటీ మైండెడ్గా పనిచేయటం మొదలు పెడితే ఎంత కష్టతరమైన కేసునైనా వాళ్ళు ఛేదించగలుగుతారు. ఎందుకంటే మనం చూసాం కొన్ని కొన్ని పలానా జ్యువెలరీ షాప్లో 20 కిలోలు బంగారం పోయింది అంటే 48 గంటల్లో రికవరీ చేసిన తీర్లు మనం చాలా సందర్భాల్లో చూసాం మనం. కాకపోతే ఆ విధమైన స్వేచ్ఛ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. గతంలో జరిగింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే May 30, 2019 ఆయన పదవి బాధ్యతలు చేపడితే June 1 ఏబీ వెంకటేశ్వర గారిని విధుల నుంచి తప్పించారు. ఆ తప్పించడం ద్వారా మొత్తం ఐపీఎస్ అధికారులకు ఒక సందేశం పంపించాడు ఆయన. అలాగే ఒక కులం పేరిట కొంతమందిని, ఒక పార్టీ పేరిట ఇంకొంతమందిని ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను, డిఎస్పీ స్థాయి అధికారులని వాళ్ళ డ్యూటీలకు దూరం చేశారు. దాంతో మొత్తం సిబ్బందిని ఒక రకమైన భయోత్పాతానికి గురి చేసి నా మాట విని తీరితేనే మీకు కెరీర్ సెక్యూర్ అవుద్ది అనే ఒక భయంతో ఒక రకంగా హిప్నటైజ్ చేసి తనకు అనుకూలంగా మలిచేసుకున్నాడు. ఆ మలిచేసుకున్న పర్యాసనం రాష్ట్రంలో పోలీసింగ్ ఎంత దిగజారింది అనంటే సిబిఐ ఒక హత్య కేసు అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి భయపడే పరిస్థితులు. అక్కడ ఎస్పీ స్వయంగా నేను మీకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చెయ్యలేను అని చేతులు ఎత్తేసే పరిస్థితులు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారింది రాష్ట్రం ఇవాళ. అదే ఒక పిక్ పాకెటర్ని అయితే అంత ధైర్యంగా అవి పోలీసుల మీద లేకపోతే సిబిఐ మీద ఎగబండేస్తారా? కానీ రాజకీయంగా హోదా, పదవి, పేరు ప్రఖ్యాతులు, డబ్బు దాసుకం అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర ఒక రకంగా ప్రవర్తించారు. వీటి విషయంలో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరాలి. మేము సమాజానికి బాధ్యులం, మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రజలు కట్టిన పన్ను నుంచి మాకు జీతం వస్తుంది, అధికార పార్టీ జేబుల నుంచి మాకు జీతం దక్కట్లేదు అని చెప్పనే విఘ్నత విచక్షణ పోలీస్ డిపార్ట్మెంట్ పాటించి తీరాలి. మా వెనుక కూడా కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మా గౌరవ మర్యాదలు పోతే ఇవాళ మీ అయ్య పోలీస్ రా అని చెప్పని మా పిల్లల్ని వాళ్ళ స్నేహితులు అవహేళన చేసే పరిస్థితులు రాకూడదు. ఖచ్చితంగా మా గౌరవాన్ని మేమే నిలుపుకోవాలని చెప్పని 100కి 100 రూపాయలు ఒక కృతనిశ్చయంతో డిపార్ట్మెంట్ కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తే రాల్సిన అవసరం ఉంది. మనం గతంలో గమనించాం ఎంతమంది ఇన్స్పెక్టర్లు, ఎంతమంది డిఎస్పీలు. మనం అక్క కదిరిలో కందుకోట ప్రసాద్ గారు టీడీపీ ఇన్ఛార్జి, ఆయనకు వ్యతిరేకంగా అక్కడ మధు అని చెప్పాను ఒక ఇన్స్పెక్టరు, ఆయనే రాజకీయంగా ఈయనకు ప్రత్యర్థి అన్నట్టుగా జీబు మీద కాలేసి కూర్చొని మేసాలు దువ్వుకుంటా తొడలు కొట్టుకుంటా ఊరేగిన తీరు చూసాం మనం. ఇవాళ ఎక్కడున్నాడు ఆ మధు? అలాగే చినగౌస అని చెప్పాను ఒక ఇన్స్పెక్టర్, పరిటాల సునీత గారి మీద, శ్రీరామ్ మీద, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుట్టి ప్రకాష్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు అని చెప్పని ఎంత చెలరేగిపోయి ప్రవర్తించాడు. ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఈ విధంగా, మీకు అమరావతి రైతులు అమరావతి టు అరసవెల్లి అని చెప్పని వాళ్ళ పాదయాత్ర చేసుకుంటుంటే డిఎస్పీ రామచంద్రాపురం, డిఎస్పీ అమలాపురం, వాళ్ళిద్దరూ మాధవరెడ్డి, బాలనాగిరెడ్డి, బాలనాగిరెడ్డి బాలనరసింహారెడ్డి, వాళ్ళిద్దరూ రైతుల మీద భౌతిక దాడి చేశారు. ఒక పక్క రాజమండ్రిలో అక్కడ స్థానిక ఎంపీ రైతుల మీద, మహిళల మీద పెట్రోల్ వాటర్ బాటిల్ దాడులు చేస్తుంటే వాళ్ళని కట్టడి చేయకపోగా ఘటనలు కదా. ఇప్పుడు ప్రభుత్వం వెళ్తున్న తీరు కరెక్ట్ గానే ఉందా అంటే రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఒకటి వాస్తవం, ప్రభుత్వం పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే
బియ్యంలో రాళ్ళేరే పరిస్థితి కాకుండా రాళ్లలో బియ్యం ఏరుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ కళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వ్యవస్థని పొల్యూడ్ చేశారు. ఆ పొల్యూడ్ చేసిన వ్యవస్థలో నుంచి ఖచ్చితంగా అందులో నుంచి ఆఫీసర్స్ పిక్ చేసుకోవాలి. ఇప్పుడేం ఓవర్ నైట్ వేరే గ్రహాల నుంచి అధికారులు రారు. కాబట్టి ఏంటంటే అందులో నుంచి అధికారులను పిక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ పిక్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. మెకానిజం సెట్ చేసుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో గతంలో బాధితులుగా మారి పోస్టింగ్ దూరం జరిగిన వేధింపులకు గురైన చాలా మంది అధికారులకు ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే కొంతమంది ఇన్స్పెక్టర్లు కొంతమంది డిఎస్పీలు పరిధి దాటాలకు కూడా ఈ సందర్భంలో సెట్ అయ్యేలాగా వాళ్ళు కూడా దూరిపోతున్నారు. వాళ్ళు కూడా పదవిగలుగుతున్నారు. వాళ్ళని ఎవరు రిఫర్ చేస్తున్నారు? ఈ ఎమ్మెల్యేలే కదా, ఎందుకు రిఫర్ చేస్తున్నారు? అంటే ఈ ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళని రిఫర్ చేస్తున్నారు? వాళ్ళకి అనుకూలంగా లెటర్లు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? సత్యనారాయణ గారు, అసలు ఇది క్షేత్రస్థాయిలో ఉంచి కూడా ప్రక్షాళన జరగకపోతే సాధ్యం కాదు అనేది మెజారిటీ చెప్తున్నారు. ఇమీడియట్ గా కొంత రిజల్ట్స్ కనపడాలి, రిజల్ట్స్ ఓరియంటెడ్ గా ఉండాలి అంటే ప్రక్షాళన అన్నప్పుడు ఎలా ఉండాలి? ఏమన్నా మీరు సూచనలు సలహాలు చెప్తారా? డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ అమ్మా, పార్లమెంట్ లోకి ఎంటర్ కావడానికి ఒక మైసూర్ ఎంపీ గారు ఒక లెటర్ ఇచ్చాడు. ఒక అగంత్ కూడా పార్లమెంట్ లో ఎంటర్ అయితే అతను చేసిన యాక్ట్కి అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఆయనకి పార్లమెంట్లో టికెట్ కూడా ఇవ్వలేదు, తర్వాత సీటు కూడా ఇవ్వలేదు, మైసూరు సీటు. అట్లా ఎవరైతే ఈ యొక్క పనులు చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎవరు రికమెండ్ చేస్తున్నారు ఈ పార్టీలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా మమ్మల్ని ఆ లీడర్స్ మీద. అప్పుడు వీళ్ళు వారు ఎవరైతే ఇద్దరు తప్పుడు పనులు చేశారో మన అప్సాన్ గారు చెప్పినట్టుగానే ఇదా అంత ఘోరం ఏముంటుందండి, మన అరసవల్లికి వెళ్ళే రథాన్ని ఆపి అమలాపురం డిఎస్పీను రామచంద్రపురం డిఎస్పీలు వాళ్ళిద్దరు చేసిన గాయత్యం ఇప్పుడు కూడా ఎవరికి ఆడవాళ్ళని కొట్టారు, వాళ్ళ వ్యాన్ డ్రైవర్ని కొట్టారు, జన్ను కొట్టారు, ఎందుకు అలా చేశారో కనుక్కోవాలి, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలి. ఎస్, వాళ్ళ మీద చెయ్యి వాళ్ళకి చూపించాలి కదా మార్గం ఏంటి. వాళ్ళు బ్రహ్మాండం తిరుగుతూ ఉన్నారు. ఒక ఒక ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసేసి ఒక డిఎస్పీ వేసి ఎంక్వైరీ చేసి అలాంటి వాళ్ళకి కొంతమందికి ఎంఆర్ సేవింగ్ ఆల్ ఇప్పుడు అక్కడ అంగళ జరిగింది అవుత రావాలంటే ఎక్కడ హూవర్దా ఇప్పుడు తప్పు చేసిన ఆఫీసర్లు పనిష్మెంట్ చేయమంటున్నాం కానీ అడత ఏమంటారు గుడ్ ఆఫీసర్స్ ఇప్పుడు అది ఇప్పుడు అది తప్పే మరి అవన్నీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వాళ్ళే ఏంటంటే అప్పుడు పాప డీజీ గారు ఏమి కరెక్టా ఏంటంటే వే ఆఫ్ స్పీకింగ్ పబ్లిక్ కంఫర్టబుల్ ఉంది ప్రజల యొక్క హక్కు వాళ్ళే ఏ చంద్రబాబు నాయుడు మీద అమరావతి అంటే అవన్నీ తప్పు అండి. అసలు వాళ్ళందరి మీద స్టింగ్ అండ్ యాక్షన్ ఇస్తా రివైన్ చేసిపోయాడు ఇచ్చేటట్లాంటిఫై సాహిబ్ గారు విజయ్ చంద్ర గారు, చంద్రబాబు గారు 1995 లో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది గురవుతుంటే మరి జపాన్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. రెండోది, హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది ఐటీ వస్తుందని చెప్పి పాత భక్తిలో జరుగుతున్నటువంటి అల్లర్ల మీద ఉక్కుపాతం మోపారండి. ఆయన శాంతి భద్రతలు పర్యవేక్షించడంలో శాంతి భద్రతలు కాపాడటంలో అలా ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేశారు. అదే విధంగా మేము ఏమంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు 2014 కొంత మధ్య కాలంలో తీసుకొచ్చారు. డీజీపీ కార్యాలయం కట్టి డీజీపీ కార్యాలయంలో ఎక్విప్మెంట్స్ అన్ని కూడా హై క్వాలిటీ ఎక్విప్మెంట్స్. అంటే 95 లో నిన్న మొన్న ఎక్కడో చూసాను 95 లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఆఫీసర్స్ కూడా పర్ఫెక్ట్ గా అలా ఉన్నారు. ఇప్పుడు ఆఫీసర్స్ లో మార్పు వచ్చేసినప్పుడు ఆయన 95 అయినా ఆఫీసర్స్ లో చేంజ్ ఉన్నప్పుడు 95 రిజల్ట్ కి టఫ్ అయిపోతుంది. నేను అందదేనండి 2024 లో ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి ముఖ్యమంత్రి తెచ్చుకోవాలి మీరు. అది నేను అనేదండి. ఎందుకంటే ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే మేడం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి 5 సంవత్సరాల్లో. కాపాడాల్సిన పోలీసులే వాళ్ళు వికృత క్రీడ ఆడితే ఖచ్చితంగా ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే చంద్రబాబు గారు మళ్ళా 95 చంద్రబాబు గారు వచ్చారు అని చెప్పి ప్రజలు కోరుకుంటారు చెప్పుకుంటారండి. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సాహిబ్ గారు, సత్యనారాయణ గారు, రాజేష్ అప్సాని గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగితే చూస్తున్నాండి ఏబిఎన్.